ఎంతెంత దూరం అనే ఫిలిం ఈరోజు టైటిలే కొద్దిగా కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా పాత స్టోరీ. అంటే 1 ఇయర్ బ్యాక్ మన రవీందర్ రాశాడు. మెయిన్గా చెప్పారు ఇంతకుముందు, అది రవీందర్ పర్సనల్ స్టోరీ. అట్లా రవీందర్తో పాటు చాలామంది తెలంగాణలో ఫస్ట్ జనరేషన్ ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ది ఈ కథ. నిజానికి ఇక్కడ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు హీరోతో సహా. విష్ణు కిషోర్ తెలుసు, నాకు గోపి బాగా తెలుసు. ఆయన అప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు మమ్మల్ని కలిసేటప్పుడు మ్యారేజ్ కాలేదు, అవంతిక తెలియదు. అయితే గోపి నేను ఎక్కడో ఏదో జాబ్ చేసుకుంటున్నాడు అనుకున్నాను. ఇంత మంచి సినిమాలు తీస్తున్నాడని నేను కలలో కూడా ఊహించలేదు. అది చాలా గొప్ప విషయం. గోపికి ప్రత్యేకంగా అప్పుడు గోపి అనేది నక్షత్రం గోపి అంటే ఇంకా ఎవరో అనుకున్నాము. అప్పుడు అక్క అక్క అని మాతో మాట్లాడేది. అయితే వీళ్ళందరూ ఇంత పెద్దగా ఎదిగి ఒక తెలంగాణ అంశంలో, ఎడ్యుకేషన్ అంశంలో ఇంత బాగా దిగడం అంటే నిజంగా తెలంగాణకు, ఇక్కడున్న యువతకి భవిష్యత్తు చాలా బాగుంది అనేదే ఒక నమ్మకం వస్తుంది. ఇంకా ఏంటంటే ఎంతెంత దూరం ఫిలిం, అది చిన్న మాట అయినప్పటికీ కనిపించే దాని వెనకాల చాలా లోతైన అంశాలను తడిమారు. ఇంకొక గోపి చెప్పాడు రైతులకు సంబంధించింది అనేది, అదొక అంశము. అట్లాగే కుటుంబాలు ఎట్లా విధ్వంసం అవుతున్నాయి, దానికి తాగడం ఒకటే కాదు, వ్యవసాయం దెబ్బతినడము, ఆ ఫ్రస్ట్రేషన్తో ఇళ్ళల్ల మగవాళ్ళు తాగడానికి అలవాటు పడడము, అట్లా తమ పిల్లలు ఎంత విజ్ఞానపరులు, ఎంత సామర్థ్యం ఉన్నది అనే తెలుసుకోలేని పరిస్థితి ఏ స్థాయికి పోయింది అనేది, అదొక అట్టడుగు కులాలకు సంబంధించింది, అట్టడుగు వర్గాలకు సంబంధించింది, అట్టడుగు ప్రాంతాన్ని వరకు ఇది ఒక గొలుసుకట్టు సబ్జెక్టు లాగా ఇందులో రావడం చాలా, కనిపించే విషయాల వెనకాల లోతులు చాలా పెద్దగా ఉన్నాయి అనేది ఈ ఫిలిం చూస్తే అర్థమవుతుంది. చదువు ఈజ్ నాట్ ఓన్లీ లిటరసీ, ఇట్ ఇస్ ఆల్సో నాలెడ్జ్ అండ్ పవర్. ఇప్పుడు ఆ నాలెడ్జ్ పవర్ అనేదే ఒక పెద్ద బ్యాటిల్ లాగా మనము చూడాల్సిన అవసరం ఉంది. అందుకే మన దగ్గరున్న నాలెడ్జి, మన దగ్గరున్న కెపాసిటీ, మన దగ్గరున్న సంపదలు మనం గుర్తించలేనంత బానిసత్వంలోకి ఎట్లా వెళ్తున్నాము అనే కాడ ఇక్కడ ధనంజయ్ తండ్రి ఎట్లా వెళ్ళిపోతాడు, ఫ్రస్ట్రేషన్తో పాటు ఒక బానిసత్వం. బానిసత్వం అంటే ఎవరిని పర్సనల్గా తీసుకోవద్దు, ఒక దొరల కింద ఉండే ఆయన భుజం మీద చేయేస్తాడో లేదో ఈయన మొత్తము ఎదిగిపోతాడు చెట్టంతా. అంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులలో ఇళ్ళల్లో తాగుబోతూ మగవాళ్ళు ఎట్లా బానిసత్వంలోకి వెళ్ళిపోతుండ్రో అదే పద్ధతిలో తెలంగాణ రాజకీయ నాయకుల బానిసత్వం అనేది మనకు కనిపిస్తుంది. ఆంధ్రోళ్ళు కొద్దిగా మంచిగా చూస్తే వీళ్ళు మురిసిపోతారు అన్నట్టు, అదొక రకమైన బానిసత్వం. ఇది ఓపెన్గా కనిపిస్తుంది, అదేమో ఈ ఫిలిం చూస్తే అది గుర్తుకొస్తుంది అన్నట్టు. అంటే దీని వెనుక ఎన్ని తవ్వితే ఎన్ని వస్తాయి అనేది చాలా బాగా సెలెక్షను తీయడము అదంతా కూడా చాలా బాగుంది, టెక్నికల్గా కూడా బాగుంది. దీనికి ఇంకా చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది, ఇంకా డెవలప్ చేయాల్సిన ఇది కూడా ఉంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. గోపి, రవీందర్, విష్ణు కిషోర్, ధనంజయ్ కూడా రియల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్, అది రియల్ స్టోరీ తెలుసు సారు రాములు గారికి, ఇది అదొక స్టోరీ. రియల్గా అతను డ్రాప్ అవుట్ అయ్యి ఊర్లో పంతులు పని చేసుకుంటుండు. అట్లా తెలంగాణ భూగర్భంలో రత్నాలు ఇంకా మూసేయబడుతున్నాయి, ఆ మూసేసే రత్నాలను పైకి తీయడం అనేది ధనంజయ్ పాత్ర మనం కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గోగు శ్యామల గారు.